ఉల్లిపాయలు పకోడీలు ఉడుకుతున్నవే, ఆ కాల వదల కలవకుండా పొంగుతున్నదే. లపక లపకర జపకర కిర తర పలకర కిర గోయ కిరే కితమర కిర కిర కజ ఏం జరిగింది? ఎవరికి ఖాయం చేశారు? నన్ను కత్తితో పొడిచి మా డబ్బంతో దోచుకుని పారిపోయాడు. అప్పా, మనల్ని బికారుల్ని చేశాడు. 50,000 వరహాలు ప్రజల డబ్బు. ఈ సంగతి ప్రజలకి తెలిస్తే మన పరువు ప్రతిష్ట ఏమైపోతుంది భూపతి? భూపతి, నీ విషమ పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోతున్నా. పాపం, పేరుకు భాగస్థుడైన నాగరాజ్ చిన్నవాడు, ఈ పాపం అంతా నీ నిద్ర పడుతుంది. లోకులకు నువ్వు ఏ సమాధానం చెప్పుకుంటావో? గురునాథం, భూపతి, ఈ బాధ భరించలేను, ఈ బాధ భరించలేను భూపతి. నాకు చిన్న సహాయం చేయి భూపతి, ఈ బాకు తీసే. నేను తీరేను గురునాథం. భూపతి, ఒక్క సహాయం చేయలేవా? గురునాథం, తీసే తీసే. అచ్చా భూపతి, ఏమిటి, ఏం జరిగింది? నాగరాజు, అన్యాయం జరిగిపోయింది. ఎవరో గురునాథాన్ని చంపి డబ్బంతా తీసుకు పారిపోయారు. అబద్ధం, నువ్వే గురునాథాన్ని హత్య చేశావు, డబ్బంతా అపహరించావు. దుర్మార్గుడు నాగరాజు, నువ్వు నువ్వు కూడా నన్నే అనుమరిస్తున్నావా? అవును, నిన్ను నమ్మిన భాగస్థులం. నాకు గురునాథానికి ద్రోహం తలపెట్టి డబ్బంతా దాటేసి హత్య కూడా చేసి పారిపోవాలనుకుంటున్నావా? గోపాల గారు చూస్తావే. భూపతి, కదలొద్దు. గురునాథాన్ని హత్య చేసినందుకు నిన్ను నేను బంధిస్తున్నాను. కొత్తారు గారు, ఆగండి, నా మాట నమ్మండి. నేను గురునాథాన్ని చంపలేను. అవకాశం ఇస్తే ఆ విషయం నిరూపించుకుంటాను. అదంతా తర్వాత విషయం, అంతకు నేను బంధించండి.
సమయానికి దేవుళ్ళా వచ్చి కాపాడు. బ్రతికినంత కాలం నీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటాను. ఒంటరిగా ఎప్పుడు ఇలా బయటికి రాకూడదు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా. ఐదు, పది, పది, ఇరవై, ముప్పై, అరవై, అరవై, డెబ్బై, డెబ్బై, ట్రిపు సాగర్ ముక్క రాదు, చేయి కదలదు, ఈ డబ్బుతో నీ ఆట కట్టు. అవును బాబు, ఇట్లాగే నా డబ్బంతా కొట్టేశాడు. తాత నువ్వే గెలిచా, ఈ డబ్బంతా నీది. దేవుళ్ళగా వచ్చి కాపాడారు బాబు. ఇవాళ మీరు రాకపోతే డబ్బుతో పాటు నా ప్రాణాలు కూడా పోయాయి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను బాబు. అయితే ఇంకెప్పుడు జోదం అన్నని మాట ఇవ్వగలవా? ఎప్పుడు అన్న బాబు, ఎప్పుడు అన్న. చాలా సంతోషం, వెళ్ళొస్తాను. ఏనుగులు తిన్నవాడు ఎలకలు తిన్నాడని ఎలాంటి వాడికి ఎలాంటి గతి వచ్చింది? ఏమా కుందేలు పిల్ల, నేను చేతులతో నిన్ను పెంచుకున్నాను, ఆ చేతులతో చంపుకుంటున్నా. నోరులేని జంతువు, ఎందుకు దాన్ని చంపాలనుకున్నావు? నోటికి పనికి వస్తుందని. అది సరిగాని పిల్లడా,
వెనక ముందు చూసుకోకుండా తోట తోసేశావు కదా, అది నాకే తగిలితే నేనేమైపోతున్నావు అంట. తగలదు, నా గురికి తిరుగులేదు. యశ్వర్తా సాదయ్య, ఆ పాట మనగాడవా? నా సంగతికేం గాని, ఇంతకీ నువ్వెవరో చెప్పు. యశ్వర్తా సాదయ్య, ఆ మాట ఎప్పుడు అడిగితావా అని చూస్తున్నా. ఇను, మన పేరు పరకాల పానకాల రాయుడు, మంగళగిరి పానకాల సాగం సగం తాగితే మనం పూర్తిగా తాగేవాళ్ళు. బయటికి రండి. నాన్నగారు, నేను మీ రాజన్. రాజా, నువ్వా బాబు? ఎలా చూశారు బాబు? నాన్నగారు, బాబు నాన్నగారు, పక్కకి తప్పుకో. ఈ హంత కూడా సేవ నాకు కావాలి. హంత కూడా? అవును, ఇతన్ని నిజంగానైనా సజీవంగానైనా పట్టి ఇచ్చిన వారికి 5,000 వరహాలు బహుమానం. బహుమానానికి ఆశపడి నా కన్న తండ్రి ప్రాణం తీశావు. భూపతుల రక్తం నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టదు. కాచుకో. నాన్నగారు, నాన్నగారు. బాబు, ఏమిటి? నేను నేను నరేంద్ర బాబు కొడుకువా? అవును పానకాల, వాడు మా తండ్రి గారిని హంతకుడు అంటాడు. కాదు బాబు, నీ తండ్రి హంతకుడు కాదు బాబు, నిర్దోషి. అయితే ఇదంతా నాగరాజు గారు పని కుట్ర. ఎవడా నాగరాజు? నీ నాన్నగారు భాగస్థుడు. ఇంకో భాగస్థుడైన గురునాథాన్ని చంపి ఆ నేరం నీ తండ్రి మీద నెట్టాడు. నిజం తెలిసింది నన్ను ఆ ఊళ్ళో లేకుండా తల్లి తగలేశాడు ఊళ్ళోడా. అలాగా నువ్వు చెప్పిందంతా నిజమే అయితే ఆ నాగరాజును నాశనం చేస్తా, రక్తం కళ చూస్తాను, నా పగ తీర్చుకుంటాను, మా నాన్నగారి ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఎన్నాళ్ళకు దిగబడ్డావు? ఇన్నాళ్ళు ఎక్కడ తగలడ్డావు? అశ్వర్ ప్రసాదయ్య, ఎక్కడ తగలడితే గాని మళ్ళా ఒక ఏలికి వెలగటానికొచ్చా. అది సరే గాని ఆ బుడ్డోడెవరు? ఎవరేటి? ఈ ఊరిని ఏలటానికి వచ్చిన మనగాడు. జాగ్రత్త, వస్తా.
సందేహం లేదు. ఈ శవ నరేంద్ర భూపతిదే. అంతకుని తప్పి శవాన్ని తెచ్చినందుకు ప్రకటించిన ప్రకారం బహుమానం 5,000 వరాలు ఇప్పిస్తాను. నాతోరా. అయ్యా అయ్యా, పక్కవాళ్ళ గారు వచ్చారయ్యా. నరేంద్ర భూపతిని చంపి శవాన్ని తీసుకొచ్చాట. ఓ అబ్బాయి. ఏమిటి, నరేంద్ర భూపతిని చంపాడా? అవునయ్యా. శవాన్ని తీసుకొచ్చాడా? అవునా. సరే నువ్వు వెళ్ళు. చెప్తా. నమస్కారం నాగరాజు గారు. ఈ అబ్బాయి విన్నాను, శవాన్ని సరిగ్గా చూశారా? అక్షరాల నరేంద్ర భూపతిది, అందుకు సందేహం లేదు. భేష్, ఇంతకాలం మీరు మీ సిబ్బంది చేయలేని పని ఈ కుర్రవాడు చేశాడనమాట. మనగాడి, నీ సాహసానికి నిన్ను అభినందిస్తున్నాను. మాకు కావాల్సింది అభినందనలు కాదు, అన్న మాట ప్రకారం డబ్బు. అలాగే ఇస్తాం. షరాబు సిద్ధం చేస్తున్నారయ్యా. అది సరే, భూపతి సామాన్యుడు కాడు, మహాబలశాలి. అటువంటి వ్యక్తిని ఎలా పట్టుకున్నావు, ఎలా చంపగలిగా? అది నీకు అనవసరం అయ్యా. ఈ రసీదుల సంతకం చేసి కింద చిరునామా రాయండి. రాజేంద్ర భూపతి. రాజేంద్ర భూపతి అంటే చనిపోయిన నరేంద్ర భూపతి. నీకేమవుతాడు? ఆ కన్న తండ్రి. భేష్, డబ్బు కోసం కన్న తండ్రినే చంపిన ఘనుడు అన్నమాట. నా సంగతి నీకు ఇంకా బాగా తెలియదు. పచ్చ కావర్ల రోగికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుందని, డబ్బు కోసం ఎన్ని దారుణాలైనా చేసే స్వార్థపరులకు అంతకంటే ఏం తెలుస్తుంది? ఎస్సల్ ప్రసదయ్య, ఆయనకి తెలియకపోవడం ఎందుకు? అనుభోగ్రుడు నువ్వా? పన్ని తరిమేస్తే మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చా? నేనే తీసుకొచ్చాను. మీకేమైనా ఇబ్బందా? నాదేం, ఏదైనా గొడవ ఉంటే కొట్టవాలు చూసుకుంటాడు. ఎవరు వీళ్ళంతా? ఎవరో దారిన పోయే దానాయులు. కాదు, దారి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళమే. కొత్తవాళ్ళు గారు, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. ఈ డబ్బు తీసుకుని మా నాన్నగారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయండి. ఆనాడు నన్ను అమ్మను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతో కష్టపడి అమ్మ నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది. మీకోసం ఎదురు చూసి కన్ను మూసింది. నేను ఇంతకాలం మీకోసం వెతుకుతూనే ఉన్నాను, కానీ చివరికి మిమ్మల్ని ఈ స్థితిలో చూడవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. బ్రతికుండగా మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. నాన్నగారు, నా నర నరాల్లోనూ భూపతుల రక్తం ప్రవహిస్తూనే ఉంది. నా అంతరాంతరాల్లో ప్రతీకార జ్వాలలు ప్రజ్వలుతూనే ఉన్నాయి. పవిత్రమైన మీ సమాధి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రాణాలు ధారపోసైనా సరే మీ మీద పడ్డ కళంకాన్ని రూపుమాపుతాను, మీ నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాను, ఆ హంతకుణ్ణి పట్టి హతమారుస్తాను. వ్యర్థమైన ఆవేశంతో అనవసరంగా అనర్థాలను కొన్ని తెచ్చుకుంటున్నాను. నిజంగా నీ తండ్రి నిర్దోషం అనుకుంటున్నావా? అదే యథార్థమైతే ఇంతకాలం నిజం బయటపడకుండా ఉంటుందా? నిజం నగ్నంగా ఉన్న ఇల్లాలు, అబద్ధం అలంకరించుకున్న వలయాలు. అందుకే అబద్ధం వచ్చినంత త్వరగా నిజం బయటికి రాదు. ఆ నిజాన్ని ఎలా బయటికి లాగాలో నాకు తెలుసు. రాజేంద్ర భూపతి, లేనిపోని గొడవల్లో తలదొచ్చి నీ తండ్రిలాగే నువ్వు చెడిపోవు. కావాలంటే నీ కొంత డబ్బిస్తా. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తగిన ఫలితం అనిపిస్తావు. బెదిరిస్తున్నావా? లేదు, చెడిపోవద్దని హెచ్చరిస్తున్నాను. చూస్తాను, ఇక్కడే ఉండి నా తండ్రి మీద పడ్డ అపవాదం రూపుమాపుతాను.
నిజాన్ని నిరూపిస్తాను. ఆ హంతకుణ్ణి పట్టి బంధించి ఇక్కడే నా తండ్రి పాదాల దగ్గరే సమాధి చేస్తాను. యశ్వంత సదయ్య, మనం ఇక్కడ ఉండటానికి ఏదైనా బస్సు చూడు. ఒక బస్ అయితే నీకు కావలసిన సదుపాయాలు చేస్తా పద. ఇదిగో బుల్లుడు, ఆ క్లబ్బు, ఆ పక్కనున్న బ్యాంకీ, దాని పక్కనున్న భవనం, వీటిలన్నిటిలోనే నీకు వాటా ఉంది. అప్పుడే వీళ్ళెవరో మనకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సరిగ్గా సాఫ్ చేసి పంపిస్తే సరిపోద్ది. తనివి
తాళలు అత్తాళలు మన తాళలు నా తాత చూసి మనసు లేదా మగరాయా తనివి తీర్చరావేళ తనివి తీర్చరావేళ ఓ ప్రియా అమ్మాయి మీ నాన్నగారు భాగస్థుడు గురునాథం లేడు ఆ బాబు కూడు మరి నాగరాజు గారేమో ఈ రాష్ట్రంతా దిగమింగి అన్నేం చేశాడు బాబు యజమానురాలుగా ఉండవలసిన ఈ అమ్మాయి ఇక్కడే పని చేసుకుంటూ బతుకుతుంది అంత కర్మగా సరే వచ్చింది అంట అలాగా ఇదిగో బాబాయ్ నాడు సరుగా కాదు ఘాటు సరుకు ఈ బుడ్డ ఎంత లేడు ఈ బుడ్డాడు భలే కట్టాడు జ్యోతి ఏం కావాలి నీ చేద్దాం ఒకటే జ్యోతి మందు అయిపోయింది మరో రెండు జ్యోతి మన పెళ్లి సంగతి ఏం చేశా పెళ్లి కావాలా బుద్ధిగా ఇంటికెళ్ళు సారా నేను నీలా తాగలేదు మీరు అడ్డుపడకపోతే వాడు నానా గొడవ చేసేవాడు వాడు పెద్ద రౌడీ అశ్వర ప్రసాద్ అయ్యా అలువుని బలువుడు కొడితే బలువుని బ్రహ్మదేవుడు కొట్టాడని మా బుల్లోడి దగ్గర ఈ రగుడీలంతా బలాదూర్ పేరు రాజా ఏ ఊరు ప్రస్తుతానికి ఈ ఊరే ఎన్నాళ్ళు ఉంటారు పని అయ్యేంత వరకు మరీ అంత ముక్తసరిగా మాట్లాడకపోతే నాతో మాట్లాడటానికి ఇష్టం లేదని చెప్పకూడదు ఇష్టం లేదని ఎవరన్నారు మరి మీ గురించి అన్నీ అడిగాని నా గురించి ఒక్క మాటైనా అడిగారా మీ విషయం అంతా నాకు ముందే తెలుసు ఏం తెలుసు సిగ్గు శరణ్ లేకుండా అందరితో ఆడి పాడే ఆటగత్తినని మాత్రమే తెలుసు అందుకేగా మీకు ఈ సులకన ఏం చేస్తావు బ్రతకటానికి ఏదో ఒకటి చేయాలి జ్యోతి ఆత్మవంచన లేకుండా ఏ పని చేసినా తప్పలేదు చూడు నీ బాధ నాకు తెలుసు నువ్వంటే నాకు చులకన భావం లేదు నిజంగారా అయితే మరెందుకంత ముభావంగా ఉన్నారు మాట విలువ తెలిసిన వాళ్ళెవరు అతిగా మాట్లాడరు ఆ
పేరు ఊరు రాసి సంతకం చేయండి. కోటి రెండవ గది తీసుకెళ్ళు. రంగారాయుడు, గుంటూరు మండలం. చెప్పండి దొరా, ఆట పోతా ఏట పోతా? వేట పోతే. రాజేంద్ర భూపతిని ఒక రాలుగాయ వచ్చాడు. అర్థమైంది దొరా, వస్తా. ఆగు మల్లన్న, పిడుగు మీద అడుగు వేస్తున్నా. ఎందుకైనా మంచిది, వెంట 10 మందిని తీసుకువెళ్ళి. ఆ సప్రగాయ గాడి కోసం వాములు వేసే సావులూరికి పచ్చగడ్డి పలారా అని పేపర్తో రాయేవాడికి లోటాలు సరిపోతాయా ముళ్ళుడా? కోటి ఇదో బాబాయ్. కారం తిన్న కాకిలా ఎందుకలా అరుస్తావు? వంట సారాయి బాగా వంట పట్టింది. పిచ్చివాడు మానేసి ఎందుకిలా వచ్చావో చెప్పు. వసూలైన డబ్బు తెమ్మన్నారు నాగరాజు గారు నిన్న. సరిపోయింది, నక్క నోటికి కోడి పిల్లనిచ్చినట్టే.
ఇందులో నాకు వాటా ఉంది. ఏయ్ ఎవడ్రా నువ్వు? నీ పాలిటీ ఏముందిరా? నా సంగతి మీ నాగరాజుకు బాగా తెలుసు. మళ్ళీ మాట్లాడితే నీకు తెలుస్తుంది. అట్టాగా అంత కలేజా ఉంటే తీసుకో. నేను మంచికి దేవుణ్ణి, చెడ్డకు రాక్షసుణ్ణి. రగడ పెట్టుకుంటే రక్తం కళ చూస్తాను. నీలాంటి వాళ్ళ ప్రాణాలు తీయటం అంటే నాకు మంచి నిలప్రాయం. రేపు ఉదయం వస్తాను. నా వాటా నాకు మర్యాదగా ఇచ్చారా? సరే సరే, లేకపోతే మీ నాగరాజు తల తెగి గాల్లో ఎగురుతుంది. చెప్పప్ప. మీ సహాయానికి కృతజ్ఞుడి. ఆశ్చర్యపోతున్నావా? నాది చాలా గట్టి ప్రాణం నాగరాజు. ఈ మల్లన్నలు పుల్లన్నలు నన్నేమి చేయలే. నీ ప్రతాపానికి సంతోషించాం గాని ఇక్కడికి ఎందుకు వచ్చావు? దేవాలయంలోకి ఎందుకు వచ్చావని దేవుణ్ణి పూజారి అడిగినట్టుంది నీ ప్రశ్న. నేను వాటా కోసం వచ్చాను. వాటా? ఇన్నాళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న ఆస్తులన్నింటిలోనూ నాకు భాగం ఉంది. నీకేమన్నా మతిపోయిందా? ఇదంతా నా స్వార్థితం. ఆనాడు ఒక భాగస్థుడిని చంపి రెండో భాగస్థుడైన నన్ను కళ్ళుగప్పి మా ధనాలతో అపహరించుకు పారిపోయాడు మీ నాన్న. పవిత్ర మూర్తిని నిందించినందుకు నీ ప్రాణం తీసేవాడు. కానీ నా తండ్రి తల మీద పడ్డ నింద తొలగిపోయే వరకు ఆ పంచే తలుచుకోలేదు. ఆ రోజు కూడా ఎంతో దూరం లేదు నాగరాజు. రాజా, మంచిగా ఊరుకుంటే మరీ మితిమీరిపోతున్నా. నాలాంటి పెద్ద మనిషిని అవమానిస్తావా? నువ్వు పెద్ద మనిషివా? అవును, అందుకే నువ్వు చేసిన నేరాన్ని నా తండ్రి మీద కనెట్టావు. నాకు జ్యోతికి ఒట్టి చేతులు చూపించి హాయిగా కురుపుతున్నావు. అందుకు సాక్ష్యం చూపించమంటావా?
నీ శరీరాన్ని కోస్తే ప్రతి రక్తబిందువు చెబుతుంది. మా సొమ్ము తిన్నావని మాకు ద్రోహం చేశావని నాగరాజు వారం రోజులు గడివిస్తున్నాను. మాకు రావాల్సిన డబ్బు సిద్ధంగా ఉంచు. మళ్ళీ ఏమైనా పిచ్చి ప్రయత్నాలు చేశావా? నేనెవరో తెలుసుగా. జాగ్రత్త. తాటాకు చప్పులకు కుందేళ్ళు బెదరం. నా సంగతి వీడికి ఇంకా తెలియదు. నాకే తెలీదు మీకు ఇంత చరిత్ర ఉందని. తారా ఏమిటి వాడు వెళ్ళగలించి అయితే జ్యోతి వీడితో లాలు చేయిందన్నమాట. ఏముంది ఒకసారి చూసి పోదా అని. నన్నా ఇంటినా? వీలైతే రెంట్ని. ఓహో ఈ ఇంట్లో కూడా నీకు వాటా ఉందన్నమాట. ఇల్లే కాదు, నాగరాజు గారి ఆస్తులు అన్నిట్లోనూ నాకు హక్కు ఉంది. అలాగా? అయితే నేను నాగరాజు గారి ఆస్తినే, మరి నన్ను కూడా కలిసి వచ్చే సిరిని వలచి వచ్చే స్త్రీని ఎవరు వదులుకుంటారు? రసికుడవే. అబ్బా ఎంత బాగున్నాయో ఈ పువ్వులు. నాకోసమేనా? వీటిని ఒక పవిత్రమైన పని మీద తీసుకెళ్తున్నాను. వస్తా. అయితే ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు? ఆ సంగతి నీకు తర్వాత తెలుస్తుంది. జ్యోతి నాగరాజు గారా, ఏమిటి ఇలా దయచేశారు? నువ్వు చేసిన తెలివి తక్కువ పని విని రావాల్సి వచ్చింది. జ్యోతి, కాటేసే కాలనాగును ఎవరైనా కౌగిలించుకుంటారు, దహించే అగ్ని పర్వతాన్ని దగ్గర తీసుకుంటారు. నాగరాజు గారు, మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. నువ్వు ఆశ్రయం ఇచ్చిన రాజా ఎవడో తెలుసా? నీ తండ్రిని చంపిన నరేంద్ర భూపతి కొడుకు. నీ దుస్థితికి కారకుడైన హంతకుని వారసుడు. దారుణాలు చేయడంలో తండ్రిని మించిన దుర్మార్గుడు. నేను నమ్మను, నమ్మలేను. రాజా అలాంటి వాడు కాదు. వాడి సంగతి నీకేం తెలుసు? 5,000 వరహాల కోసం కన్నతండ్రిని చంపిన కిరాతకు. నిన్ను నన్ను చంపి మిగిలిన యాసిని దోచుకోవాలని ఈ ఊరొచ్చాడు. నా మీద హత్యా ప్రయత్నాలు కూడా చేశాడు, కానీ నా గురించి నేనే భయపడటం లేదు. జ్యోతి, రాబందులు తిరిగే ఈ రాజ్యంలో నీకు రక్షణ కల్పించాను. నీకు ఏ అపకారం జరిగినా నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నిన్ను ఇంతగా హెచ్చరిస్తున్నా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? పగ తెలుసుకో. పౌరుషవంతుడైన గురునాథం కూతురు అనిపించుకో. నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగించు. ఆశ్రయం ఇచ్చిన రాజా ఎవడో తెలుసా? నీ తండ్రిని చంపిన నరేంద్ర భూపతి కొడుకు. నీ దుస్థితికి కారకుడైన హంతకుని వారసు మగ తెలుసు. పౌరుషవంతుడైన గురునాథం కూతురు అనిపించు. ఓ కాల్పులు వినిపించేయండి, పదండి. నేను విన్నాను, అందుకోసమే నేను ఇక్కడ ఉన్నాను. మల్లన్న, మన మంత్రం జ్యోతి మీద బాగా పనిచేసింది. జ్యోతి పిచ్చిది, నా మాటలు నమ్మి రాజాను చంపింది. ఏదో చేస్తానని ఎగిరెగిరి పడ్డ రాజా చచ్చాడు.
రాజా 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 మా నాగరాజు మాటలు విని మోసపోయాను. ఆ వేషంలో నిన్ను చేతులారా చంపుకున్నారు. నా పాపానికి పరిహారం లేదు. నీవు లేకుండా నాకు బ్రతికే లేదు. రాజా రాజా నువ్వు బ్రతికే ఉన్నావా? నా రాజా బ్రతికే ఉన్నాడు. నా రాజా నేను చంపలేదు. రాజా నన్ను క్షమించు. బాధపడకు. పశ్చాత్తాపానికి నించిన శిక్ష లేదు. ఆవేశంలో అనర్థానికి సిద్ధపడ్డా. యథార్థం తెలుసుకుంటా అంతే చాలు. రాజా
ఈ దొర ఓ తూరి నా ఉసురు కాపాడినాడు. గూడే తీసుకుపోతా, రండి రండి. బాబా గండడు నక్కల వరకు వచ్చినాడు. చనవ దోటి నా ఉసిరే పోయేది, కొండ నాకు కాజేసింది. నాగబద్దునికి వేస్తివా? అదే వేస్తుంది దొరా. ఎర్రకొండ మీదకి సుక్కలు ఎక్కేసరికి ఏనుగు నాలుగు సుకూసుంటాడు. Thank you.
మోతి జ్యోతి ఏమిటి ఇక్కడ ఎందుకున్నావు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు మాట్లాడమే ఏటా దూకుడు చెయ్యదులు వదలు ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు నా తరా నా గూడానికి వచ్చి మా పెట్టనట్టు కూడా నీకు ఎనుకున్నా ఎందుకే రగడ ఎవరు నా పేరు రాజేంద్ర భూపతి మీ వాళ్ళు మా జ్యోతిని తీసుకొచ్చారు జ్యోత ఎవరు ఈమె గురునాథవర్మ కూతురు ఊరు పాల గురునాథవర్మ కూతురా పాలెమా బిడ్డ నువ్వు పొరపడం లేదు కదా నిన్న ఉదయమే మేమిద్దరం మాట్లాడుకున్నాం అట్టగా జ్యోతి పద పద ఒలే 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 నా పేరు జ్యోతి కాదు మోతి కాదు నువ్వు జ్యోతివే పేరు తీరు మార్చుకున్నంత మాత్రాన నన్ను మోసం చేయలేవు మర్యాదగా వస్తావా లేదా నందు బిడ్డ ఈ బిడ్డ నీ మడిసని నువ్వు అంటా మా మడిసని మేమంటున్నా దీనికి ఇంత రగడెందుకు నీ గూట్లో నీ గువ్వ ఉండదా లేదా సు ఉండినా సరే లేకుండా అప్పుడు వచ్చాడు రా కాస్త కూడి తిని చల్లబడు కాదు నేను ఇప్పుడే వెళ్తాను నిజం తెలుసుకుంటాను అక్కడ జ్యోతి లేకపోతే ఎవడంటే వచ్చినా సరే ఈ అమ్మాయిని తీసుకెళ్తాను ఈలోగా ఈ అమ్మాయికి ఎవడైనా ఏదైనా ఆపద తలపెట్టాడా జాగ్రత్త జ్యోతి జ్యోతి ఒకటి జ్యోతి అక్కడరా లేదా ఎక్కడికి వెళ్ళింది లక్ష్మణ ప్రసాద్ అయ్యా అంత కంగారు పడుతుంది బుల్లోడా ఏంటి కథ కథలాకరే జ్యోతి కోయగూడలో కనిపించింది కోయగూడలోనా అవును నన్ను చూసి కూడా ఎరగనట్టే నటించింది తన పేరు జ్యోతి కాదు మోతి అంటుంది ఎందుకో వేషాలు మార్చి తిరుగుతుంది జ్యోతి అలాంటి పిల్ల కాదు బుల్లోడా ఒకవేళ నువ్వే పొరపడుతున్నాయేమో లేదు నేను ఇప్పుడే వెళ్ళి ఆ రహస్యం ఏంటో తెలుస్తాను ఎందుకెలాగయ్యా ఈ యాసం ఏమిటి ఈ రంగు ఏమిటి ఈ వాళ్ళకి ఏమిటి జ్యోతి మాట్లాడమే ఎవరు వాళ్ళు నిన్ను అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళారు ఏమీ తెలవటం లేదు అంత అయోమయంగా ఉంది నాకేదో భయంగా ఉంది ఎందుకైనా మంచిది బుల్లడా వైద్యుడు తీసుకురా అవసరం లేదు నేను వేయించు హర్షవర్ధ సార్ మాట చెప్పలేదే చూడు బాబు
శరీరానికి సంబంధించినంత వరకు వ్యాధి లక్షణాలు ఏమీ లేవు. పోతే మనసుకే ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది. అంటే దిష్టి దోషము లేక చేతబడో అయి ఉండాలి. అవును, ఇది కోయోడు చేసిన పనే. వాళ్ళకే ఇలాంటి విద్యలు వచ్చు. పసర్ల గిసర్లు పూసి మనుషుల్నే మార్చేస్తారు. ఎందుకైనా మంచిది, ఆమె విశ్రాంతి తీసుకోలేండి. కోటి లోపల తీసుకోండి. ఎందుకు ఇయాళ నువ్వెంతో ముద్దొస్తున్నావు. అబ్బా ఏమిటక్క ఇది మండిపోతుంది. ఒలే 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 ఒలే, మండితే మందేస్తాలే తమ్ముడు. తమ్ముడు తమ్ముడు అని పిలుస్తామంటి రోజు కోటి కోటి అని పిలిచేదా? కోటి కోటి కోటి. ఏమిటో చిత్రంగా మాట్లాడుతున్నారే. ఆ సరే గాని త్వరగా బట్టలు మాత్రమే కిందకి రా. ఎందుకు ఎందుకు అడుగుతున్నావు? రోజు చేసా పనగా వాళ్ళ కొత్తగా అడుగుతున్నావు. రా. అక్క ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందండి. మతి చెల్లించిందేమో బోలాడా. ఎందుకైనా మంచిది, రెండు రోజులు చూసి ఆ పైన ఆలోచిద్దాం. అప్పుడే వచ్చేస్తుంది. జ్యోతి, ఇవాళ అవతారం మార్చామే. జ్యోతి జ్యోతి. ఏం కావాలి జ్యోతి? నా కొట్టి అయ్యవు. జ్యోతి భలే హుషారు మీద ఉన్నావే. మా పో రెండు అయ్యవు. రెండు సాలా చాలు. జ్యోతి మన పెళ్లి సంగతి ఏం చేసా? ఒలే 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 ఒలే, పెళ్లి చేస్తాను రా బిడ్డ. పోరా పెడతామకమా. అక్క ఇక్కడ పనంతా నేను చూస్తాను, నువ్వే అక్కడ కూర్చో. ఒలే 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 ఒలే. Thank you.
గొడవ రోజు రోజుకి. ఇక్కడ తన్ను కోడాలు తగవులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు చెబుతున్నాను, ఇంకోసారి ఇక్కడ ఏదైనా అల్లరి జరిగిందా నేను ఊరుకోను. ఊపిరి తీసుకోకుండా ఊదర కొట్టేస్తున్నావే. కేశవం పాపం ఆడపిల్ల, తనేం చేస్తుందయ్యా? జ్యోతి ఎలా ఉంది? కనిపించడం లేదా? కనిపించకే. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజంగా జ్యోతివేనా అనిపిస్తున్నావు. అవును, ఇంతకాలం నేను తొందరని ఎక్కడ దాచుకున్నా. ఇదిగో ఇక్కడ రౌడీలు కేడీలు ఎక్కువైపోయారు, అలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచావా నేను ఒప్పుకోను. కేశవం ఆపోయాని కూడా. జ్యోతి నీతో కొన్ని వ్యవహార విషయాలు మాట్లాడాలి. ఎప్పుడొస్తా? వస్తా వస్తా, తప్పకుండా వస్తా. రాకేష్ ఇంకో జాగాకే చేరిందో కనిపెట్టాలి. జాగ్రత్త, వస్తా. చెప్పినంత జ్ఞాపకం ఉందా? ఇవాళ రాత్రి సరిగ్గా 10 గంటలకి ఆ రాజ్యాగాన్ని సఫా చేయాలి, తెలిసిందా? అట్టగే దూరా. Thank you.
అక్కడంతా గాలించాను, కావలసింది దొరకలేదు. మణిపోతే మా వాళ్ళు నీ ప్రాణం తీస్తారు తెలుసా? చెప్పు ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తారు? ఆ మణి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నందు, ఆడపుత్రు మీద చేసుకోవడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో, నిన్ను చూస్తుంటే నాకెందుకో జాలేస్తుంది. నా మాట విని ఆ మణి ఎక్కడుందో చెప్పి తెలిస్తే చెప్పనా? నందు, ఆ బిడ్డను హింసించుకు. బాబా మోతి,
నువ్వు అడిగేదేదో నాకు అర్థమైందమ్మా. మీరిద్దరూ ఒక తల్లి బిడ్డలు. బాబా, ఒక తల్లి బిడ్డలం కదా, ఎందుకిట్టా వేరయ్యా? చెప్తాను వినమ్మా, ఇన్నాళ్ళు ఈ గుట్టు నా గుండెలోనే దాచుకున్నాను. సరిగ్గా 20 ఏళ్ల కిందట మన జట్టంతా కాశ్మీరంలో ఉండేది. అప్పుడు మీ తండ్రి గురునాథం కస్తూరి జవ్వాది పునుగు కొనుగోలు చేయడానికి వచ్చింది. ఆతగాడితో సతకట్టింది మీ తల్లి. కంటిపాపల్లాంటి కవల పిల్లల్ని కంది మన జాతి ఆనవాయితీగా కొండ ధర కొలువు చేయడానికి వెళ్ళిండు మీ తండ్రి. అప్పుడే ఆ దేవర నొసట్టున్న భైరవ మణిని చూసిండు, కన్నేసిండు, కాజేసిండు. మీ అమ్మకు తెలిసిన రగడి చేస్తుందని గుట్టుగా ఆ మణిని ఈ బిడ్డను ఎత్తుకుని పరారైపోయాడు. బాబా, ఆ పైన ఏం జరిగింది? మీ తండ్రి వైనం తెలియకపోయా, ఆ మణి జాడ దొరక్కపోయా, పాముకాటు తిన్న మొనగాడొచ్చి మా మోతీని చూసి జ్యోతి అని పిలిచినప్పుడే నువ్వు ఎడనే ఉంటావని తెలుసుకుంటుంది. నిన్ను ఎడకరప్పిస్తుని మోతీని ఆడకు పంపిస్తుంది. ఇదంతా ఆ మణి కోసమే చేస్తుంది బిడ్డ. అయితే ఆ మణి తప్పకుండా నాగరాజు దగ్గరే ఉండి ఉండాలి. నాగరాజు అంటే ఆ గండు పిల్లి మొహం వాడేనా? వాడే వాడే మన తండ్రి గారిని చంపాడు. పట్టాగా, ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గుడు అంతా తెలుస్తా. వాడి ప్రాణం తీసి అమ్మని తెస్తా. అక్క, ఆ నాగరాజు మహాకూరు, జాగ్రత్త. ఈ మోతీ ముందు వాడి ఆటలేని సాగం. బాబా వెళ్ళనా? వెళ్ళరా బిడ్డ, ఆ కొండదేవరా నీకెప్పుడు కాపుదలుగా ఉంటాడు. జ్యోతి, నీకేం భయం లేదు, అంతా మన వాళ్లే. నేను తిరిగి వచ్చే వరకు నువ్విక్కడే హాయిగా ఉండు. వెళ్ళనా? అక్క, ఒలే 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 ఒరే, చిటికలో రాను. నాకంతా తెలుసు మోతి, భైరవ మణి తేవాలా, కొండ ధరకు కోపం పోవాలా, ఏ అంతేనా? నన్ను వదులు. ఆ నాగరాజు ప్రాణం తీసైనా సరే ఆ మణిని నేను తెస్తాను. ఆడవాళ్ళ సాహసం అన్నిటికీ పనికిరాదు మోతి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఆ మణిని సంపాదించడానికి ఉపాయం నేను చెప్తాను. నువ్వా? అవును, మంచి వాళ్లకు మంచి పనులకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. సై. ఇంట్లోనే ఉన్నారే? ఎవరు? అరే జ్యోతి, నువ్వా? ఏమిటి వేషం? ఊళ్ళో అంతా అనుకుంటున్నట్టు కోయవాళ్ళ మంత్రబలం నీ విధంగా పోలేదన్నమాట. అచ్చం అడవి పిల్లలాగా తయారై వచ్చావే. వస్తానన్నానుగా, వచ్చాను. రావడంలోను మంచి సమయానికి వచ్చాను. చూడు, మనతో వ్యాపారం చేయడానికి ఒక గొప్ప వర్తకుడు వచ్చాడు. అతన్ని ఖుషి చేయడానికి మంచి విందు ఏర్పాటు చేశాం. పెద్ద ఏర్పాటే చేశారన్నమాట. నాతో ఈ విషయం చెప్పనేలేదే. అది నీతో చెప్పే విషయం కాదు. అవునులేండి, నాతో ఎందుకు చెప్తారు? ఉన్నారుగా మీ ఆస్తులు, వాళ్ళతో చెప్పుకోండి, వస్తా. ఒలే 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 ఒలే, దీనికి ముక్కు మీద ఉందే కోపం? కోపం కాదు, అసూయ. అది మీ ఆడవాళ్ళందరికీ ఉండే లక్షణమేలే. దాని సంగతికేం గాని జ్యోతి, విందులోను మంచి పసందుగా నాట్యం చేయాలి. ఒలే ఒలే ఒలే.
మీకు అభయం అక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని వజ్రం నా దగ్గర ఉంది. జ్యోతి, నువ్వు లోపలికి వెళ్ళి బట్టలు మార్చు. వెళ్ళు. ఇది చాలా విలువైన వజ్రం. దీనికి తగినంత డబ్బు ఇవ్వగలవా? అరే యార్, మాది సంక్తి మీకీ తెలవదు. నచ్చితే ఎంతైనా ఇచ్చి కొంటాం. జ్యోతి, మళ్ళీ వచ్చావా? ఏ, కాకూడదా? వజ్రం అంటే ఇది వజ్రం, బహుత్ అచ్చా వజ్రం. దీనికి కిమ్మత్ 10 లక్షల వరహాలు మాత్రమే. 10 లక్షలు యా లక్కీ కైసా హై. వజ్రం నచ్చిందా? నచ్చింది, నచ్చింది. నచ్చితే డబ్బు దిగి ఇస్తాం. ఎవరు? ఏమిటి వ్యాఖ్య? నిజం చెప్పు. Ah!
ఎంత దారుణంగా చెప్పారు చూడు, ఇనపెట్టలో ఉన్న డబ్బు నగలు అన్ని దొచ్చిపోయారు. పట్టపగలు దోపిడి హత్య. రాజా, ఈ కత్తి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? వాడే ఈ పని చేసి ఉంటాడు. షరాబును చంపి డబ్బు నగలు అన్ని దొచ్చిపోయారు. ఊరుకుంటే నిన్ను నన్ను కూడా దొచ్చుకుంటాడు. పదండి, ఇప్పుడే వెళ్ళి హంతకుని బంధిద్దాం.
అంతకుడు. రాజా బయటికిరా, మర్యాదగా మాకు లొంగిపో. ఎందుకు? నేను చేసిన నేరం ఏమిటి? ఇవాళ ఉదయం శరాబులు చంపి డబ్బంతా దోచుకున్నాం. చిత్రంగా ఉందే, బుద్ధి నుంచి ఇక్కడే ఉన్నాం కదయ్యా, నువ్వేటి శరాబులు చంపడం ఏంటి? కావాలంటే మేమంతా సాక్ష్యం చెప్తాం. ఏం ప్రయోజనం లేదు. ఈసారి ఆ నాగరాజు ఏదో పెద్ద ఎత్తే వేశాడు. రాజా వస్తావా లేదా? పారిపోవాలని ప్రయత్నించి లాభం లేదు. అలాంటి పిరిగితనం నాకేం లేదు, వస్తున్నాను. అయితే చేతులు పైకెత్తి బయటికి రా. రాజా క్షమించాలి. ఆ రాజాగా వెళ్ళాడు, శరాబును చంపి బ్యాంక్ అంతా దోచుకున్నాడు. ఏమిటి, బ్యాంకే దోచుకున్నాడా? దోచుకొని తర్వాత ఇక్కడ గారు ఉన్నాడేమోనని. ఇక్కడెందుకుంటాడు? అవునవును, ఇక్కడెందుకుంటాడు? ఒకవేళ ఇటు వచ్చాడేమోనని. ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీకేమైనా మర్చిపోయిందా? పోయింది. ఎందుకు పోదు? క్షమించండి. బ్యాంకు దోచుకున్నాడా అంటే ఎంత డబ్బు? ఈ చిత్రం చూసావా రాజా? ఆడవాళ్ళే కాదు, ఆ లక్ష్మి కూడా నీలాంటి మగవాణ్ణి వరిస్తుంది. స్త్రీని స్త్రీని నమ్మకూడదు తారా. ఎప్పుడు వరిస్తారో ఎప్పుడు వదిలేస్తారో తెలుసుకోవటం కష్టం. ఆ భయం నీకు అక్కర్లేదు. ఒక్కసారి నిన్ను ప్రేమించిన ఆడది మోసం చెయ్యదు, చెయ్యలేదు. అది సరే కానీ బ్యాంకు దోచుకున్నావటగా
నాతో చెప్పలేదే. చెప్పడానికి అదేమంత ఘనకార్యమని వస్తాను. రాజా, ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇక్కడే ఉండు, వీలు చూసుకుని ఇద్దరం వెళ్ళిపోదాం. ఇంత సిరి సంపద వదిలిపెట్టి నాతో వస్తావా? నీలాంటి మొనగాడు దొరికితే ఆడది ఏదైనా వదులుకుంటుంది. అయినా మనకే లోటు, నువ్వు బ్యాంకు దోచుకున్నావుగా. అదే నీ ధీమా. Oh,
అరే ఆశ్చర్యంగా ఉందే, ఎప్పుడూ లేని మీరు చుట్ట వెలిగించారంటే ఏదో ప్రళయమే. కొందరికి ప్రళయమే, కానీ మనకి లాభం. ఏమిటో ఆ లాభం? అన్నిటికీ అడ్డుగా ఉండే ఆ రాజాగాడి ఆట కట్టించాం, హంతకుడుగా నిరూపించాం. ఏం చేస్తేనే, బ్యాంకులో ఉన్న డబ్బంతా దోచుకున్నాడుగా, ఆ డబ్బుతో హాయిగా బ్రతుకుతాడు. నవ్వుతారెందుకు? పిచ్చిదాల, వాడేమిటి దోచుకోవడమే. ఆ డబ్బంతా నేనే మల్లన్న చెట్టుకిచ్చి పంపించాను. వాడిప్పుడు కనిగిరి కొండల్లో ఉన్న కైలాస గుహ దగ్గర ఉన్నాడు. ఈ గొడవంతా సర్దుకోగానే డబ్బంతా తిరిగి వస్తాడు. ఎలా ఉంది మంతంత? బ్రహ్మాండంగా ఉంది. అరే ఏమిటిది ఈ ఆనంద సమయంలో నా చేతి మీదుగా మీకు పానీ ఏమన్నా ఇస్తావా? మీ తల బాగా వేడెక్కినట్టుంది, విశ్రాంతి తీసుకోండి. రండి రండి. రాజా, ఎక్కడికి? మీ నాగరాజు తంత్రాలను తలకిందులు చేయటానికి, ఆ మల్లన్న గారిని పట్టి నిజం నిరూపించడానికి. అవునవును, అలాగే చెయ్యి. పాపం, నా వల్ల నిరాశ కలిగింది అనుకుంటాను. నిరాశ? అబ్బాబే, అదేం లేదు. నాకు కావాల్సింది నీ శ్రేయస్సు, అందుకేగా నేను నీతో రావాలనుకుంటున్నాను. నువ్వా? అవును రాజా, గోటితో పోయేదానికి గొడ్డలెందుకు? నేను నీ పక్కన ఉంటే నీ పని చాలా తేలికైపోతుంది. నువ్వు కనిపించకపోతే మీ నాగరాజు మరీ కంగారు పడతాడేమో. ఆయనకు మతి లేకుండా నిద్రపోవడానికి మందిచ్చాను. తెల్లవారే వరకు లెమ్మన్నా లేవడు. నాకు తెలుసు నువ్వు పెద్ద ఎత్తు మీదే ఉన్నావు, నీ ఇష్టం. తారా, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉంది. రాజా, తొందరగా వస్తావు కదా. రాజా, ఏమిటి సిగ్గులేదు? పది మంది ముందు తైతక్కలాడే నీకు సిగ్గు గురించి తెలుసా? బ్రతుకు తెరువు కోసం ఆడినా నీలా బ్రతుకులతో ఆటలాడడం లేదు. నీ మూడు నాగరాజుండగా నా రాజాతో నీకే పని? ఓ అబ్బో, నీ రాజా? రాజా నా రాజా? రాజా ఏమిటిది ఈ వగలమాన్ని పొమ్మను? ఏమన్నా
చిత్రంగా ఉందే సార మీకు తెలుసా? తెలుసు, ఆమె నా భార్య. డబ్బు మనిషిని మృగంగా మారుస్తుంది. ఆనాడు ఆ డబ్బు కోసమే పండంటి కాపురాన్ని పాడు చేసుకుని నాగరాజు గారితో వెళ్ళిపోయింది. ఆడ మీద మోజు తగ్గింది కాబోలు, మా ఊడి అంటబడింది. ఏం బోలేడు, అంతేనా? కాదు, ఈయన చెప్పినట్లు తారక డబ్బే ముఖ్యం, అందుకే పెద్ద ఎత్తు మీద వచ్చింది. కానీ ఇక్కడ చుక్కెదురైంది, బహుశా ఆ మల్లన్న గారి దగ్గరికే వెళ్ళి ఉంటుంది. మనం తొందరపడకపోతే వాళ్ళిద్దరూ డబ్బుతో పారిపోతారు. అయితే పద నేను వస్తాను. నేను మాత్రం తక్కువ, నేను వస్తాను. ఈ డబ్బు తీసుకుని మనల్ని బస్సుకి వెళ్ళమన్నారు. Thank you.
అంతా గాలించావు, కానీ వాడు ఎక్కడా కనిపించలేదు. వాడు నువ్వు కలిసి గంగలో దూకండి, కానీ నాకు కావాల్సింది డబ్బు. దొంగిలించబడ్డ ధనంతో సహా ఏమైనా పట్టుకున్నాం. ఏంటి తార ఈ ధనం అపహరించింద? దుర్మార్గురాలు, ఎంత పని చేశాం, నా పరువు ప్రతిష్ట మంటగలిపాం. పదవాల్ ఏమను బంధించు. నాగరాజు గారు, ఎంతైనా ఆవిడ మీ భార్య. ఎవరైనా సరే నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. కానీ అందరూ మీలా త్యాగం చేయలేదు. అత్తగారి సొమ్ము అల్లుడు ధార పోశాడని తనది కాకపోతే ఎంతైనా త్యాగం చేయొచ్చు. అది సరే, డబ్బు దొరకగానే సరిపోయిందా? షరాబును తాను చంపలేదని నిరూపించుకోవద్దు. తప్పకుండా మల్లన్న ద్వారా జరిగిందంతా చెప్పిస్తాను. మల్లన్న? అవును మల్లన్నే. పాపం గాయపడి ఆసుపత్రిలో ఉన్నాడు. తెల్లవారితే అతనికి తెలివి వస్తుంది, నిజం బయటపడుతుంది. గోపాల్, ఈ మాయ మాటలు నమ్మి ఈ మనిషిని విడిచిపెట్టిన తర్వాత నువ్వే విచారిస్తావు. జాగ్రత్త. రాజా, నిజం నిరూపించుకునే వరకు నువ్వు మాకు బందీగా ఉండాలి. అలాగే, కానీ మీరు కూడా నాతో సహకరించాలి. లేదా ఏమిటది చెప్తాను రండి. ఈ నాగరాజు సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? నేను తలుచుకుంటే నిన్ను నీ సిబ్బందిని నామరూపం లేకుండా చేయగలను. ఊరంతా నా చిత్రంలో ఉంది. నాగరాజు, ఆ ధీమాతోనే ఇంతకాలం దౌర్జన్యాలు సాగించాం. శరాబును చంపి అమాయకుడైన రాజా మీదికి నెట్టాం. దీన్ని బట్టి చూస్తే ఆనాడు నువ్వే గురునాథాన్ని చంపి ఆ నేరాన్ని భూపతి మీదికి నెట్టావు. అవునా? అవును. నా మార్గానికి అటు వస్తే ఎవరినైనా అర్థం చేస్తాను. చెప్పు నాగరాజు. కదలకు, శరాబును హత్య చేసిన నేరానికి నిన్ను నేను బంధిస్తున్నాను. మర్యాదగా లొంగిపో. చంపాలంటే ఏనాడో చంపేవాడిని. నిజంగా నిన్ను చంపటానికే నేను ఈ ఊరొచ్చాను. కానీ అగ్నిసాక్షిగా తాళిగట్టిన ఈ చేతులు నిన్ను అంతం చేయలేకపోయాయి. నాకు తెలుసు మీరు నన్ను చంపలేరు.
నా మీద మీకు ప్రేమ ఇప్పటికీ పోలేదు. మీరు త్యాగమూర్తులు. దాహంతో నేను చేసిన తప్పును క్షమిస్తారు, క్షమిస్తారు కదూ? నువ్వు బ్రతికి ఉన్నంత వరకు గతం అనే తీరకల నన్ను వెక్కిరిస్తూనే ఉంటుంది. నువ్వు జీవిత
చంపి డబ్బంతా పట్టుకు పారిపోయారు. అందరూ ఇక్కడే ఉన్నారు. అయితే ఈ పని చేసింది పరారీలో ఉన్న నాగరాజయ్య ఉంటాడు.